our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like... We are going to Domino's to eat pizza. ఇవాళ సాటర్డే, ఇవాళ ముక్కోట ఏకాదశి, ముక్కోట ఏకాదశ. హనీ స్టాప్ ఫిల్మింగ్ మ్యాన్, షీస్ హనీ. ఫ్లాష్ తీ మొహం మీద సూపర్. ఏ మాట్లాడుద్రా, నువ్వు ఓన్లీ వెజ్ తింటావా ఈరోజు? యు గోయింగ్ టు ఈట్ పిజ్జా? ఉడ్జ్ వద్దు, నాకు డామినోసే కావాలి. నాకు డామినోసే చీజ్ బర్స్ కావాలి. ఎప్పుడు మాట ఫ్రెండ్స్ తెలుసా, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు చూడు, ఇటు ఇటు మాట్లాడతా లాగ్ పెడతారు. లాగ్ పెడతారు. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pulls us from the sky. We are going to... She is imitating me. We are going to temple, actually temples. Baba temple ki, inka amma var gudu ki. Iwala Datta Jayanti and Pournami koda. So, two temples ke alth na. Let's go. నాకు ఏదైనా మేమ్ అయిపోయి నా ఫేస్ మీద. లెట్ మీ ఇంట్రడ్యూస్ యు టు ది మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ గ్రూప్. మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ గ్రూప్. ఎవరైనా అబ్బాయిలు ఉంటే ప్లీజ్ డిఎం హిమ్. అబ్బాయిలా? క్యూట్ గా ఉండే అబ్బాయిలు డిఎం హిమ్. తిని నచ్చకపోతే తినకి. ఎప్పుడో నాకు ర్యాంకీగా ఉంటాడు గైస్, చిరాగ్గా మొహం ఇలా పెట్టుకొని ఉంటాడు. ఎందుకు ఇప్పుడు ఊరికే సిగ్గుపడుతున్నాడు ఫోటో కోసం కదా కృష్ణ? అవును. నీకేమైంది? ఇందాక నుంచి రివీల్ చేసా ఉందా? ఓవర్ యాక్షన్ 2.0 గైస్. వి హావ్ రీచ్డ్ ది టెంపుల్. నాకు ఎందుకో ఈ టెంపుల్ చాలా స్పెషల్, బికాస్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని. చిన్నప్పుడు మా నాన్నమ్మ నన్ను తీసుకొని వచ్చేవాళ్ళు ఎవ్రీ థర్స్డే. అండ్ పెద్ద అయ్యి నా అంతటి నేను బయటకు వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎవ్రీ థర్స్డే, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ థర్స్డే వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసేదాన్ని కాలేజ్లో ఉన్నప్పుడంతా. ఎందుకో నాకు మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది, పర్టికులర్లీ ఈ టెంపుల్కి వెళ్తే. ఇది స్టెల్లా కాలేజ్ దగ్గర ఉన్న బాబా టెంపుల్ అనమాట. అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ ద వియర్డ్ కెమెరా యాంగిల్స్. దిస్ టెంపుల్ హ్యాస్ బీన్ లైక్ యునో డెవలప్డ్ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్ టైంలో విజిట్ చేసిన వరకు చాలా డెవలప్ అయింది. ఇట్స్ టూ గుడ్ టు బి ఆనెస్ట్. అండ్ ఇప్పుడైతే మేము కనక దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసాం. నేను ఇక్కడ ఎక్కువ షూట్ చేయలేదు, జస్ట్ ఈ వన్ క్లిప్పే చేసాం. సో యా, వి ఆర్ డన్ విత్ దర్శనం. చాలా మంచిగా దర్శనం అయింది. ఇప్పుడు లంచ్ చేద్దాం అనుకుంటున్నాం, లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. యూఆర్ గోయింగ్ టు ఏ డాబా. దారిలో మా మమ్మీని పిక్ చేసుకొని వెళ్ళాలి. ది నెక్స్ట్ డే. మీలో ఎంతమందికి బండి మీద తిరగడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, వీళ్ళకు చాలా ఇష్టం. బేసిక్గా ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ నుంచి చాలా ఎండగా ఉంది, మేము అసలు బయటికి రాలేదు. సో సాయంత్రం అయింది కదా, ఊరికే ఒక రైడ్ వెళ్ళి వద్దామని చెప్పి వచ్చాము. అలానే స్నాక్స్ కూడా తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడైతే సుబ్బు పుష్పాల నుంచి అల్లు అర్జున్ ఇమిటేట్ చేస్తున్నాడు, నేను అలా డ్రైవ్ చేస్తాను షోల్డర్ బెండ్ చేసని. విష్ణు కూడా సేమ్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మేము మోడర్న్ ఫుడ్స్ అని చెప్పి ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము. గాయస్, ఇట్స్ బీన్ డేర్ సిన్స్ ఏజెస్. మా అందరు చిన్నప్పటి నుంచి అది ఉంది, నా చిన్నప్పటి నుంచి ఆ ప్లేస్ ఉంది. బాగా వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడికి కేక్స్ కోసం, పిజ్జాస్, బర్గర్స్ వాటి కోసం. ఇది కూడా మా విజయవాడలో లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ టు గెట్ ఆల్ దీస్ ఐటమ్స్. ఇప్పుడు అంటే చాలా వచ్చేసాయి. దే హ్యావ్ ద బెస్ట్ కేక్స్ గాయస్. అంటే ఈ పేస్ట్రీస్ కాదు, నార్మల్ కేక్స్ ఉంటాయి కదా అవి, ఇక్కడ కెనడా యుఎస్లో అవి దొరకవు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది వాళ్ళ చికెన్ బర్గర్. దీంట్లో చికెన్ ప్యాటీ ఉండదు, చికెన్ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసి కర్రీలో చేసి ఇస్తారనమాట, ఫ్రెష్ బన్ మీద విత్ చీజ్ స్లైస్.
ఇట్స్ యమ్మీ. హైలైట్ ఏంటంటే టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదు. ఇట్స్ బీన్ ద సేమ్ సిన్స్ ఐఎమ్ ఎ కిడ్. దీని తర్వాత వి వెంట్ టు బై సమ్ యునో గ్రాసరీస్ అనొచ్చా, గ్రాసరీస్ కాదు మేబీ లైక్ యా స్నాక్స్, మూవీ నైట్ చేద్దాం అనుకున్నాం. దానికోసం ఇక్కడ నేను బుల్డక్ ఫైన్ చేశాను, దాట్స్ మై ఫేవరెట్ కైండ్ ఆఫ్ రామెన్. సినిమాలోకి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, ఇంత అందం వేస్ట్ అయిపోతుంది దాంట్లో. కాదు ఒప్పుకోరు నన్ను వెళ్ళడానికి లేదా వెళ్ళేదాన్ని. నిన్ను ఇలాగా ఒప్పుకోరులే కానీ నాకు నేను ఇంకో కొంచెం ఫేస్ కట్ అది కొంచెం మూవీస్ నిన్ను పని మనిషి క్యారెక్టర్లు ఎలా చేస్తారులే కానీ ఆ ఇద్దరు పిల్లల్లో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత పక్కింటోళ్ళందరూ ఆ శవాన్ని తీసుకెళ్లి గ్రేవియార్డ్లో పూడ్చి పెడతారని చాలా వెయిట్ చేశారు. కానీ ఇది ద అదర్ మార్నింగ్ ఐ స్టార్టెడ్ డ్రైవింగ్ క్లాసెస్ ఇన్ ఇండియా. సాడ్లీ కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను, బట్ యా నాకు డ్రైవ్ చేయడం బాగానే వచ్చు. బట్ ఆ లిటిల్ కాన్ఫిడెన్స్ కోసం వెళ్ళాను అనమాట. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడానికి బెంగళూరు బాబన్ అన్న ఒక ప్లేస్కి వెళ్ళాం. ఇట్స్ యాక్చువల్లీ యావరేజ్, నాట్ అప్ టు ద హైప్. ఇట్స్ ఆల్మోస్ట్ 2 ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ వీఆర్ ఆల్ డాల్డ్ అప్, నీట్గా రెడీ అయిపోయాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు గో అండ్ గెట్ అవర్ నెయిల్స్ డన్. ఐ నో నేను ఈ నెయిల్స్ చేపించుకునే వీడియోస్ ఎందుకు పెడతాను, బట్ ఐ కాంట్ హెల్ప్, దాట్ ఈస్ మీ. ఐ లవ్ డ్రెస్సింగ్ అప్, ఐ లవ్ లైక్ యు నో గెటింగ్ రెడీ, నెయిల్స్ అదంతా. సో నా నెయిల్స్ ఇట్లా గ్రోన్ అవుట్ అయిపోయినాయి. ఇట్స్ బీన్ ఆల్రెడీ ఎ మంత్, నేను ఇండియా వచ్చి 1 మంత్ అయిపోయింది. అండ్ యా లెట్స్ గో గెట్ అవర్ నెయిల్స్ డన్. I'm back home from salon literally after 3.5 hours. I got these nails done. Pretty basic is ani nudes cheskunna nannu in focus avatla. Yeah, pretty basic nude cheskunna endukante last 2 times ga I have this red nail paint on my nails which is too gaudy. Okay, which is too odd kaadu, but I'm tired of seeing that bright color on my nails. And idu na first time విజయవాడలో నేను ఫుల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవడం. అండ్ ఐ గాట్ మై నెయిల్స్ డన్ ఫ్రమ్ దిస్ ప్లేస్ కాల్డ్ టీస్ నెయిల్ బార్. ఎన్ని రోజులు ఉంటే చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇట్ ఫీల్స్ ప్రిటీ స్ట్రాంగ్, బట్ ఐ డోంట్ నో. నేను కెనడాలో చేపించుకునేవి ఒక 1 మంత్ ఉంటాయి. 1 మంత్ తర్వాత గ్రో అవుట్ అయిపోయి నేను తీపిటం తప్ప ఎప్పుడు చిప్ ఆఫ్ అవ్వలేదు, నెవర్. అని షట్యర్ మౌత్ నీ చంపాలబడుతుంది. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బార్బిక్యూ. దానికంటే ముందు ఐ వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ క్లాసిక్, న్యూ క్లాసిక్ వెరైటీ. ఇది విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పీవీపీ రోడ్ లో ఉంటుంది, రైట్ లో ఆఫ్టర్ ఆకృతి అండ్ ఆల్. రైటా లెఫ్టా, ఆకృతి పక్కన ఉంటుంది కొంచెం ముందుకు వస్తే. సో అక్కడ అన్ని బ్రాండ్స్ దొరికితే, ఒథెంటిక్ కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర నార్స్ ఉంది, హ్యూటా బ్యూటీ ఉంది, మ్యాక్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ హీ ఆ షాప్ లో వర్క్ చేసే ఆయన ఒథెంటిక్ గా చెప్పాడు. I got this beauty blender and I got this Venus. Honey, me iddar ki baago cheptunna. I got this Venus shaving lace. This combo wooden comb kind of what pindi. And this facial razors. And that's all. Now we are going to barbecue to eat and I'll meet you guys there. బట్ మేము మా అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం. వీఆర్ టేకింగ్ దిస్ లిటిల్ గైడ్ టు
అక్కడ వదిలేద్దామని చెప్పి మీ నేమ్ హేమ్ ప్లూటో, మీకు గుర్తుందా ఇది మాకు, మేము రెస్క్యూ చేసిన డాగ్ అండ్ హనీ ఇంకొక డాగ్ రోడ్డు మీద గుడి చెన్నైలో గుడి మెట్ల మీద రెస్క్యూ చేసాం చెన్నై కూడా. సో విఆర్ సో గుడ్ పీపుల్. ఈయన కూడా దొరికాడు కానీ ఇంకా తెలియదు నిజం. సో లెట్స్ గో టు అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇది మాకు చాలా స్పెషల్ కానీ సాడ్లీ మా అమ్మమ్మ ఇప్పుడు లేరు. బట్ వీఆర్ గోయింగ్, వి డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ టేకింగ్ దిస్ గాయ్ టు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 10:30 అలా అయింది. నా కజిన్కి కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. వాడు రీసెంట్గా ఈ డాగ్ని అడాప్ట్ చేసుకున్నాడు. నాకు వాడి పేరు గుర్తులేదు బట్ హీ సూపర్ సూపర్ క్యూట్ అండ్ హీ ఈజ్ బూమర్. హీస్ ద స్వీటెస్ట్. అసలు కరవుడు అరవుడు ఏం చేయడు. మార్నింగ్ యు గాయ్స్. వి డోంట్ హావ్ బ్రష్. నీ మొహమే పెడతా. బ్రష్ తెచ్చుకుందామని చెప్పి ఇంటి పక్కనే ఉన్న ఒక షాప్కి వెళ్ళాము. దాంట్లో వి ఫౌండ్ ఆల్ దిస్ యూనో వింత వింత స్నాక్స్ లైక్ దమ్ బిర్యానీ అంట, ఇదేదో స్నేక్స్ అండ్ ల్యాడర్, అక్కడ చూడండి పాస్తా అని చెప్పి ఆల్ ఈ క్రేజీ స్టఫ్ అంతా నాకు ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే కనిపిస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి మా మమ్మీ ఇట్లా గారెలు వేస్తూ ఉన్నారు. ఇట్స్ సచ్ ఎ నైస్ ఫీలింగ్ అలా బయటకు వచ్చాను వండుతుంటే. విజయాల్లో చేయలేం కదా. అండ్ షీఈస్ మై అత్త. సే హాయ్ అందరూ. మా అత్త కూడా నా వీడియోస్ చూస్తుంది. సో అత్త హాయ్. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలా కూర్చున్నాం. ఈయన వన్ ఆఫ్ మై తాతయ్య, ఇట్లా జాతకం చెప్తున్నారు ఊరికే అందరిని నేర్పిస్తూ. దాని తర్వాత మేము ఇలా మా పొలం చూద్దామని చెప్పి వచ్చాము. సూపర్ సన్నీగా ఉంది గాయ్స్. అసలు ఐ కాంట్ ఈవెన్ టెల్. అప్పటికి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు బట్ దెన్ ఇట్ ఇస్ సూపర్ సూపర్ సన్నీ. ఇట్లా కొంచెం లోపలికి నడవాలన్నమాట, అట్లా కొండల దగ్గర అట్లా ఉంటుంది. అన్నీ చూసాము. ఇదంతా ములక్కాయల చెట్టు. ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిన గుర్తు, తర్వాత ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసేటప్పటికి మమ్మీ ఇలా యమ్మీ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ, ఐ డోంట్ రిమెంబర్ బట్ ఇట్స్ డెఫినెట్లీ యమ్మీ, తినేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము. యూజువల్లీ ఎప్పుడు వెళ్ళినా ఒక 2-3 డేస్ ఉంటాం బట్ ఓన్లీ జస్ట్ వన్ నైట్ ఉండి వచ్చేసాం. హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం. మా మమ్మీ ఇప్పుడు వెళ్ళి నెయ్యి తీసుకొచ్చారు. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. దిస్ ఇస్ సమ్ లంగా ఓన్లీ నో. మీ అండ్ హనీ ఆర్ ట్వినింగ్. దీనికి సింపుల్ గా ముత్యాల గొలుసు బాగుంటుంది. ముత్యాల గొలుసు బాగుంటుంది మామూలు చెప్తాను కాబట్టి. వీఆర్ గోయింగ్ టు శివాలయం అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది శివాలయం. నేను లోపల పెద్దగా షూట్ చేయలేదు, అంటే అసలు షూట్ చేయాలనుకోలేదు టెంపుల్ లోపల. సో చేయలేదు. వచ్చేసేటప్పుడు వి థాట్ ఆఫ్ గోయింగ్ టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ బికాస్ అది మా థింగ్ అనమాట, సంక్రాంతి రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళటం. బట్ ఈసారి డిఫరెంట్గా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళటం. ఇక్కడ షూట్ చేయడం అలౌడ్ అన్నారు. సో అందుకే చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేశాను. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నా వీడియోస్ చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ నౌ బై బై. ఐ లవ్ యూ గైస్.